हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल गली शॉपिंग एंड कुकिंग नेनु मी प्रसन्ना अंदर एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु मीरंदर एला उन्नारु ना कमेंट बॉक्स लो मेसेज चेसेयंडी इंतकी चाला रोजुलैन कदंडी सो लॉकडाउन वल्ल मन चैनल कूडा चिन्न गैप इच्चानु अंतेनंडी एं लेदु వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆషాఢ మాసం కదండి సో ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది చాలా ఉన్నాయి అసలు ఆషాఢ మాసం అంటేనే చాలా త్వరగా అయిపోతుందండి ఎందుకంటే గోరింటాకు పెట్టుకునే ఇదిలో ఉంటాము తర్వాత షాపింగ్ చేసుకుంటాము అలాగే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం ఫస్ట్ ఆషాఢ మాసంలోనే ఎక్కువ మన హౌస్ క్లీనింగ్ అనేది చేసుకుంటాము ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో పూజలు చేసుకుంటాము వ్రతాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసంలోనే మనం ఎక్కువగా హౌస్ క్లీన్ అనేది చేసుకుంటూ ఉంటాం అన్నమాట सो अलागे हाउस क्लीनिंग चेसुकुंटू उंटामु नेक्स्ट वच्चेसी मन नेक्स्ट व्रतानिकि कावाल्सिन अन्नी सिल्वर ऐटम्स वेंडि सामान्लु व्रतम अंटे गनुक कलशं पेट्टुकुंटाम सो कलशं चेंबु इलांटिवन्नी कूडा मनं क्लीन चेसुकुंटू उंटाम सो ई आषाढ मासं मोत्तं कूडा इलागे अयिपोतुंदि कदंडी सो सिल्वर ऐटम्स मनकु मेन देवुडि दग्गर पेट्टे सामान्लु अन्नी कूडा एला क्लीन चेसुकोवाली దేంతో క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకి అవి మెరుస్తూ ఉంటాయో మనం ఈ రోజు వీడియోలో మనం చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అయితే మీరు అనుకోవచ్చు సిల్వర్ క్లీనింగ్ ఏముంది ఇప్పుడు చాలా ఉన్నాయి హాట్ వాటర్ లో సిల్వర్ ఫాయిల్ సోడా ఉప్పు లేకుంటే గనక ఒక లిక్విడ్ అనేది ఉంది దాంతో క్లీన్ చేసినా కూడా మెరుస్తాయి అలా చాలా ఉన్నాయి కానీ అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే అవి మనం దాంతో మనం క్లీన్ చేసినప్పుడు 2-3 డేస్ కంటే ఎక్కువ రోజులు అవి వాటి యొక్క షైనింగ్ అనేది ఉండట్లేదు 2-3 డేస్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా బ్లాక్ అయిపోతుంది సో అలా కాకుండా ఇంకొకటి ఉండండి దాంతో గనక మనం గనక క్లీన్ చేసామంటే ఖచ్చితంగా 1 మంత్ వరకు అవైతే నల్లగా అయితే అవ్వండి దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు సో అది ఏంటి అనేది అది ఎలా క్లీన్ చేసుకోవాలి దాంతో అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనండి సరే ఇంకా మరి అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి पदी ओ आगं आगे निम्षम इंतकी इदे फस्ट टाइम मन चैनल चूस्तुन्नारा अयिते मन चैनल सब्सक्राइब चेयडं असल मर्चिपोवद्दु ओकेना एला सब्सक्राइब चेयालनि चूस्तुन्नारा కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేయండి వెంటనే మనకి పక్కన బెల్ ఐకాన్ అనేది కూడా కనిపిస్తుంది దాని గనక మీరు క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అండి ఓకే కమ్ చూసిద్దా చెప్పుర్కి మన ఛానల్ నేమ్ ఏంటి అడు చూసు గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్ చెప్పు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి నేను చెప్తాను అంటున్నాడు నేనే వద్దన్నాను బట్ ఈరోజు మాత్రం చాలా గొడవ చేశాను నేను చెప్తాను అనేసి సో అందుకోసం అనేసి ఈరోజు మన వీడియోలోకి మా చిక్కి కుర్రాడు కూడా వచ్చేసాడు ఓకేనా ఫ్రెండ్స్ సే బై టు వన్ బై మనం అర్జెంట్గా మన వెండి గిన్నెల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈరోజు వచ్చేసి మనం వెండి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకుందాము ఈ వెండి వస్తువును క్లీన్ చేయడానికి నేనైతే ఇక్కడ పీతాంబరిని యూజ్ చేస్తున్నాను ఈ పీతాంబరి పౌడర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి పీతాంబరితో మనం స్టీల్ సామాన్లు కాపర్ బ్రాస్ అలాగే వెండి సిల్వర్వి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకుంటే చాలా బాగా షైన్ అవుతాయి ఇవి గిన్నెలన్నీ కూడా మనకి చాలా నల్లగా అయిపోయాయి సో వీటన్నిటిని కూడా పీతాంబరితోనే నేను క్లీన్ చేస్తాను ముందైతే నేను చెప్తానండి స్క్రబ్బర్ తీసుకోవాలి కొత్త స్క్రబ్బర్ అయితే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే కొత్త స్క్రబ్బర్ వల్ల మన వెండి గిన్నెల మీద గీతలు పడే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం అనేసి కొత్త స్క్రబ్బర్ అయితే యూజ్ చేయొద్దు పాతదే యూజ్ చేయండి సో చూడండి సో పీతాంబర్ని కొంచెం తీసుకొని ఈ విధంగా గిన్నెలన్నిటికీ కూడా ఫస్ట్ పీతాంబరిని అప్లై చేసుకోవాలి కొంచెం వాటర్తో అంటూ ఈ విధంగా మీ ఇష్టం అండి స్క్రబ్బర్తో అయినా బ్రష్తో అయినా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ స్క్రబ్ తీసుకున్నాను సో తర్వాత నాకు అనిపించింది బ్రష్తో అయినా చేయొచ్చు అనేసి సో అందుకనేసి మళ్ళీ నేను బ్రష్ తీసుకున్నాను సో దేవుడి కాబట్టి కొత్త బ్రష్ తీసుకుంటే మంచిది సో ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక పీతాంబరి పౌడర్ని
ప్రతి గిన్నెకి కూడా నేను అప్లై చేస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పీతాంబరి పౌడర్ని చూడండి. ఫస్ట్ అన్నిటికీ కూడా ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes వరకు పక్కన పెట్టుకో. 10 minutes అక్కర్లేదు, జస్ట్ 5 minutes. 1 by 1 మనం అన్నిటికీ అప్లై చేసేసి ఒక 2-3 minutes ఉండి మళ్ళీ ఫస్ట్ ఏదైతే మనం పౌడర్ అప్లై చేసామో ఆ గిన్నె తీసుకోవటం. సో అలా ఈ టైం అయితే సరిపోతుంది. మనకి ఎక్కువ గిన్నెలు లేవు, ఒక్క గిన్నె ఉంది అంటే కనుక ఒక 5 minutes పక్కన పెట్టేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ప్రతి ఒక్కదానికి కూడా ఈ విధంగా ఫస్ట్ పీతాంబరి పౌడర్ని అప్లై చేసుకోవాలి. ప్లెయిన్ వాటికైతే కనుక చాలా తొందరగా పోతుంది, కొద్దిగా ఈ డిజైన్ ఉన్న వాటికి మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఒక 2-3 times మనం రుద్దుతూ ఉంటే ఆ డిజైన్ దగ్గర బ్లాక్గా ఉంది చూడండి, అది కొంచెం టైం పడుతుందండి. డిజైన్ ఉన్న దగ్గర మా మమ్మీ చెప్పేదన్నమాట, డిజైన్ వద్దు, ప్లెయిన్ అయితే నీకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. మనమేమో డిజైన్గా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా తీసుకుంటాము, క్లీన్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట ఆ డిజైన్ ఉన్నవి క్లీన్ చేయటం ఎంత కష్టం, నాకు అది ఇప్పుడు తెలుస్తుంది. అదే ప్లెయిన్ అయితే కనుక మనకి క్లీన్ చేయడం చాలా ఈజీ, ఎంత నల్లగా అయినా కూడా వెంటనే పోతుందండి. ఈ డిజైన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మధ్యలో లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ దగ్గర క్లీన్ చేయటం అనేది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సో మీరు అదే లిక్విడ్ కానీ రూపేర్ అని ఒక లిక్విడ్ ఉంటుంది దాంతో క్లీన్ చేస్తే అసలు అక్కడ కూడా పోయిద్ది. కానీ ఏంటంటే ఒక 3 to 4 days లేకుంటే మ్యాక్సిమం ఒక 5 days వరకే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా బ్లాక్ అయిపోతుంది. అందుకోసమనే నేను పీతాంబరి యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు పీతాంబరి వాడతారని తెలుసు, వాడేదాన్ని కాదు, కానీ తర్వాత మా మామయ్య చెప్పారు పీతాంబరితోనే బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా షైనింగ్ ఉంటుంది అన్నారు. సో అందుకోసం అనేసి పీతాంబరిని వాడటం మొదలుపెట్టాను నేను. సో అప్పటి నుంచి నాకు పీతాంబరి వాడుతుంటే ఎక్కువ రోజులు షైనింగ్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే కనుక మనం ఫస్ట్ అన్నిటికీ కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, నేను 1 by 1 అన్నీ అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ తీసుకొని ఫస్ట్ ప్లెయిన్ ఒక గిన్నె అప్లై చేశాను కదా, సో దానికి కూడా ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తాను. చూడండి, ఇదే లాస్ట్ గిన్నె. సో దీనికి కూడా పీతాంబరి యాడ్ చేసేసి, మీరు అనుకోవచ్చు కింద అంతా వేస్ట్ అయిపోతుంది, పీతాంబరి పడిపోతుందని, మనం ఇంకా క్లీన్ చేయలేదు కదండి, మనం మధ్య మధ్యలో స్క్రబ్ తీసుకొని క్లీన్ చేస్తాము, క్లీన్ చేసేటప్పుడు ఆ పౌడర్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అంటే కిందకు అంటారు అందరూ చాలా వేస్ట్ అవుతుంది పౌడర్ చూసుకోండి అని. సో దానికోసం చెప్తున్నాను, మళ్ళీ తర్వాత మనం క్లీన్ చేస్తాం కదా, సో అప్పుడు మనం కింద నుంచి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే మొత్తంగా కూడా అప్లై చేస్తున్నాను పీతాంబరి పౌడర్ని. చూడండి, ఈ వీటన్నిటికీ అప్లై చేసేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఏదైతే నేను అప్లై చేశానో దాన్ని తీసుకొని ఇప్పుడు స్క్రబ్తో రుద్దుతాను. చూడండి, ఫస్ట్ బ్రష్తో అయితే మనం మొత్తం కూడా అప్లై చేసాము, ఇప్పుడు నేను స్క్రబ్బర్ తీసుకొని ఈ స్క్రబ్తో మొత్తంగా కూడా రుద్దుతున్నాను. చూడండి, జస్ట్ ఊరికి అలా రుద్దుతేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, చూస్తున్నారు కదా ఎంత షై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ బ్లాక్ అంతా పోవటం. చూడండి, సో కొద్దిగా మనం గట్టిగా రుద్దినట్లయితే కనుక ఆ షైన్ బ్లాక్ అంతా కూడా పోయి బాగా షైన్ అవుతుందండి ఈ వెండి గిన్నెలు వచ్చేసి. పీతాంబరి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వెండి వస్తువులకి, అలాగే మనకి ఇత్తడి వస్తువులు రాగి వస్తువులకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. చూడండి, వెంటనే పోతుంది, చూస్తున్నారు కదా, ఒక 5 minutes వరకు మనం పక్కన పెట్టుకున్నట్లయితే కనుక ఆ పీతాంబరి పౌడర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ గిన్నెకి ఆ డస్ట్కి ఏదైతే ఉందో అదంతా పట్టి వెంటనే వదులుతుంది డస్ట్ అంతా. చూడండి, మీ ముందే రుద్దుతున్నాను కదా, అదంతా షైనింగ్ అవుతుంది. చూడండి, లోపల ఘాటు ఉంది కదండి, అక్కడ మాత్రం కొంచెం ప్రెజర్ ఇచ్చి మనం రుద్దితే పోతుంది. చూడండి, అక్కడైతే నేను గట్టిగా రుద్దారు, అక్కడ పోయింది. చూసారా, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందా ఆ ఘాటు దగ్గర నల్లగా ఉంది, అది ఒకసారి ఇప్పుడు చూడండి రుద్దేస్తాము. చూడండి, అలా బ్లాక్గా ఉంటుంది మన ఎడ్జెస్ దగ్గర అలాగా.
सो अस रुद्दुकुंदाम चूँ अच्छे प्रेजर इच्छी కొద్దిగా స్క్రబ్ అనేది చూడండి ఈ విధంగా రుద్దేస్తే అంత పోయింది చూసారు కదా చూడండి ఎంత ఈజీగా అదంతా కూడా నల్లగా ఉన్నదంతా కూడా పోయింది సో ఇప్పుడు నేను వాష్ చేస్తున్నాను చూడండి చూసారు కదా ఎంత తెల్లగా వచ్చిందో కదండి చూడండి ఎంతలా మెరుస్తు ఇప్పుడు మంచి వాటర్ తో ఒకసారి వాష్ చేద్దాము చూడండి ఆ గాటు దగ్గర ఉన్న నలుపంతా కూడా పోయింది మీకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గనుక మొత్తం పోయింది నలుపంతా కూడా బాగా మెరుస్తున్నాయి కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాక ఎంత నల్లగా ఉందో కదా ఈ గిన్నె సో ఇప్పుడు చూడండి పీతాంబరితో క్లీన్ చేయటం వల్ల చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇదే విధంగా మిగిలిన గిన్నెలన్నింటినీ కూడా నేను క్లీన్ చేసుకుంటాను అవి చూపించాలి అంటే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో అందుకోసమని మీకు చూపించలేదు సో మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ బాయ్ టేక్ కేర్